సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా జిల్లా ముందుకు సాగడానికి అధికారులు సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై వివిధ శాఖల జిల్లా అధికారులతో ఆయన స్థానిక స్పందన సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఉన్నత ప్రమాణాలతో జిల్లాను అభివృద్ధి చేయడానికి సచివాలయాల వారీగా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నీతి ఆయోగ్ నివేదికల ఆధారంగా 115 అంశాలలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు పాటించాలన్నారు. కేంద్రం సూచించిన 17 లక్ష్యాలు సాధించడానికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. సుస్థిర అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికి అందాలని, విద్యా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించినప్పుడే ఉత్తమ ఫలితాలు లభిస్తాయని జిల్లా కలెక్టర్ చెప్పారు. నాణ్యతా ప్రమాణాలతో ప్రస్తుతం 73% జిల్లాలో విద్యాబోధన జరుగుతుందని, 100% చేరుకోవాలన్నారు. వయోజన విద్య లక్ష్య సాధన వైపు అధికారులు అడుగులు వేయాలన్నారు. భూగర్భ జలాల నీటి మట్టం పెంచడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పోషణ లోపం నివారించడానికి సమగ్ర ప్రణాళికతో పోషకాహారం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పేదలందరికీ అందించాలన్నారు. ఇందుకోసం ప్రతి సచివాలయాల వారీగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలని ఆయన పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు చేరేలా ప్రణాళికలు పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ టిఎస్ చేతన్, సిపిఓ డి వెంకటేశ్వర్లు, జెడ్పీసీఈఓ జాలిరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ మర్దన్ అలీ, డిఈఓ విజయ భాస్కర్, డిఎస్ఓపి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఫార్మేట్ ఇచ్చేది మీ డిపార్ట్మెంట్ డీడీ కదా, అతను పర్మిషన్ లేకుండా రాకుండా ఉన్నారు. ఇది నింపండి సిపిఓ చేసి రావాలి కదా, మీటింగ్కి టైం పాస్ కాదు కదా. ఎడెడ్ ఎడ్యుకేషన్ తీసుకోండి మీ ఫార్మేట్ లో. ఏపీసీపీ డిసెడ్ ఎవరు వచ్చారండి? రెండు అచీవ్డ్, ఒకటి అచీవ్ కాలేదు. ఏ ఇండికేటర్ అచీవ్ కాలేదు. నేను ఏ గురించి ఎట్లా మీకు మాట్లాడుతున్నారు అట్లాగే నన్ను సిఎస్ గారు అంటున్నారు. అర్థం చేసుకోండి. అందరు క్లారిటీ లేకపోతే ఐఎమ్ ట్రబుల్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ వీక్. CO2 సేవ్ ఫ్రమ్ ఎల్ఈడి బల్బ్ పర్ 1000 పాపులేషన్ ఇది ఉందా? 97 లో వాళ్ళు ఇచ్చిన ఇండికేటర్ లో ఎవరు ఇచ్చారు? రీసెంట్ నుంచి టార్గెట్ 103.